अंदर की जयशेवा नैन मंगम विश्वमराव जंगबाई चैनल पार्ट टाइम टीचर का पनचे अंदर इकड़ वी ईटीडीए उटनूर की वी उटनूर ईटीडीए बीओ भवेश मिश्रा कल मरी बीओ सार एमो वारी माटल विदा संवस पार्ट टाइम का स्कूल वर्क रिजल्ट अने 100% राव जी का संवस रिन्यूवल खचिता పిల్లల కొరకు కష్టపడి 100% రిజల్ట్ తెప్పించే బాధ్యత మాదేని అనుకుంటున్నాను. 2017 సంవత్సరం నుంచి పార్ట్ టైం టీచర్స్ గా పని చేస్తున్నటువంటి సిఆర్టీలు ప్రస్తుతం ఊట్నూర్ ఐటిడిఏ లో ఉన్నారు. అయితే దాని గురించి ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్కా బాపరావు ఉన్నారు. మరి ఆయన మాటల్లో ప్రస్తుతం విందాము. ఏదైతే గతంలో ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ నిరుద్యోగాలు చాలా పెరుగుతున్నారనేసి వేకెన్సీస్ చాలా నోటిఫికేషన్ పడక ఇప్పుడు విద్యా వ్యవస్థ కుంటుపడుతోందనేసి గతంలో పార్ట్ టైం టీచర్గా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను నియమించారు. దాని ద్వారానే కంటిన్యూగా వాళ్ళు 2017 నుంచి ఈరోజు వరకు ఇస్తున్నారు. కానీ ఏదైతే కరోనా వలన స్కూల్స్ మూతబడడం తోటి వాళ్ళు ఇప్పుడు డిఎన్ఏ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ వచ్చి ఐటిడిఏ పిఓ గారిని కలవడం జరిగింది. సార్, మా పరిస్థితి ఈ విధంగా ఉంది, మరి మేము గతంలో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మేము చెప్పగలుగుతున్నాము, విద్యార్థులకు న్యాయం చేయగలుగుతాం, కానీ మాకు కూడా ఉపాధి కల్పించి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు ప్రభుత్వం ఎలాగో మనకి నోటిఫికేషన్ ఇయ్యాక చాలా విద్యా వ్యవస్థలో చాలా ఆశ్రమ స్కూళ్ళలో ఆశ్రమ పాఠశాల స్కూళ్ళలో ఇంకా చిన్న చిన్న స్కూళ్ళలో కూడా ఉపాధ్యాయులు లేక విద్యా వ్యవస్థ నుంచి ఆదివాసులు దూరం అవుతున్నారు. కాబట్టి ఏదైతే వేకెన్సీ ఉన్న చోట వీళ్ళను ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నదో వీళ్ళతోటి భర్తీ చేయాలనంటే ఈరోజు పిఓ గారు స్పందించి వెంటనే ప్రభుత్వానికి రాస్తే ఒక 15 రోజుల తర్వాత మీరు ఒకసారి కలవండి అని చెప్పడం జరిగింది. ఎలాగోనా ప్రభుత్వమే ఈ ఏవైతే సిఆర్టీలు ఉన్నారో వీళ్ళని పార్ట్ టైం టీచర్ ఎలాగో కొనసాగి కొంచెం వీళ్ళని వెంటనే సిఆర్టీగా కన్వర్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కుమ్రం జ్యోతిరామ్, అలాగే కార్యదర్శి కే అర్చన, ఇంకా పార్ట్ టైం టీచర్స్గా పనిచేసినటువంటి వారందరూ, అలాగే ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట్నక గణపతి, అలాగే ఆదివాసీ సంఘాల నాయకులు గడం నిరంజన్, ఇంకా అనేక మంది నాయకులు పాల్గొన్నారు.